కరీంనగర్ లో కేంద్ర రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ రైతు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పలువురు అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ రైతు బంధు పథకంతో పాటు పలు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దిక్సూచికగా మారిందన్నారు. और मैं सौभाग्यशाली हूं, भगवान का शुक्रगुजार हूं कि आप लोगों ने इतना प्यार दिया कि आज मैं आपके सामने यहां खड़ा हूं और इंडिया में नहीं पूरे वर्ल्ड में ये डिकम्पोजर और नाम चल रहा है. तो ये आपका ही है, आपका प्रोडक्ट है, आपने इसको अपनाया. काफ़ी किसान जुड़े हुए हैं आसपास के हमारे, बहुत सारे, मैं जगह का नाम नहीं जानता हूँ, लेकिन किसानों के फ़ोन आते हैं, सब यूज़ कर रहे हैं और आपने करके दिखाया कि अगर आपके पास प्रोडक्ट है, कोई ऐसी चीज है जो काम करती है, तो केमिकल आप छोड़ सकते हैं, पेस्टिसाइड छोड़ सकते हैं. ये आपने करके दिखाया 3 साल के अंदर. जैसा कि आपको मालूम है कि ये प्रोडक्ट हमारा 4 साल पहले दिया गया. हाँ. ये एक सोल्यूशन है आपका, यूरिया, DAP, MOP, पेस्टिसाइड, फंगिसाइड्स, बायो फर्टिलाइजर, बायो कंट्रोल, कोई भी चीज हो, सबको छोड़ के खाली 20 रुपए. డాక్టర్ కృష్ణచంద్ర మాట్లాడుతూ తాను అభివృద్ది చేసిన వెస్టిడీ కంపోజర్ పై రైతులుగా అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడితే నేల సారం కోల్పోతుందని తెలిపారు. ఏర్పాటు ఉద్యమంలో పట్టే మేము అవన్నీ కూడా చదివి చూసాం. ఏం చేయాలి, రేపు తెలంగాణ వస్తే ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలి అని ఉద్యమకాలంలో పట్టే మేము వీటిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేసాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మమ్మల్ని ఎవరు అడగలేదు రైతు బంధువు ఇవ్వని. ప్రతి ఎకరానికి 8000 నుండి 10000 ఇస్తున్నామంటే అది ఎవరు కూడా ఆలోచన చేయలేదు. అది ఎవరు కూడా అడగలేదు, ఉద్యమకారులు కూడా అడగలేదు, ఈ రైతు సంఘాలు కూడా అడగలేదు. కానీ మేము ఆలోచన చేస్తాం ఎట్లా రైతు అనేవాడు, మీకు అందరికీ తెలుసు, తొలకరి జల్లులు రోహిణి కార్తీ, మే చివరి వారంలో రోహిణి కార్తీ.